हाय व्यूवर्स, इंडियन ज्योग्राफी मोस्ट इम्पॉर्टेंट बिट्स। భారతదేశం శ్రీలంకల మధ్య ఉన్న ద్వీపం ఏది? రామేశ్వరం. అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర. తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? అస్సాం హిమాలయాలు. శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? మిస్మి కొండలు. మయన్మార్తో భారతదేశంలోని ఏ రాష్ట్ర భూ సరిహద్దులను పంచుకోవడం లేదు? త్రిపుర. భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది? కలెక్ దావన్ కనుమ. భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? అరావళి పర్వతాలు. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు. భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని? తొమ్మిది. గల్ఫ్ ఆఫ్ మయన్మార్, పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? శ్రీలంక నుంచి ఇండియాను. మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? అరావళి పర్వతాలు. క్రింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? కోహిమా. భారతదేశం మధ్యగా కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతుంది? తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు? మైకల్ పీఠభూమి. మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మధ్యప్రదేశ్.
వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సోరి, నైనాటల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? హిమాచల్, హిమాలయాలు. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? హిమాద్రి, హిమాలయాలు. మన దేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం క్రింది వాటిలో ఏ పట్టణం ద్వారా పోతుంది? కాకినాడ. కింది వాటిలో మూడు వైపుల అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి? జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ప్రపంచంలో అతి పొడవైన హిమాని నదం సియాచిన్ ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? కారాకోరం. ఈ వీడియో ఒక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందాలని కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.